ఒకరితో మనం విభేదిస్తే వాళ్ళని మనం ద్వేషించి వివక్ష చూపనక్కరలేదు. ఒకరిని మనం అభిమానిస్తే వాళ్ళు చెప్పేవి చేసేవి అన్నీ బేషరతుగా అంగీకరించాలని కూడా లేదు. స్థితిని పరిస్థితిని విషయాన్ని విభేదాన్ని బట్టి మన స్పందన ఉండే స్వతంత్రం ప్రతి ఒక్కరికి ఉందని గుర్తుపెట్టుకుంటే చాలు. ఒకరితో మనం విభేదిస్తే వాళ్ళని మనం ద్వేషించి వివక్ష చూపనక్కరలేదు. ఒకరిని మనం అభిమానిస్తే వాళ్ళు చెప్పేవి చేసేవి అన్నీ బేషరతుగా అంగీకరించాలని కూడా లేదు. స్థితిని పరిస్థితిని విషయాన్ని విభేదాన్ని బట్టి మన స్పందన ఉండే స్వతంత్రం ప్రతి ఒక్కరికి ఉందని గుర్తుపెట్టుకుంటే చాలు.